మరి ఈ జలపాతం ఎక్కడ ఉంది అని మీరు అనుకుంటున్నారా? మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో పెన్నహోబిలంలో ఈ జలపాతం ఉందండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పక్కనే తుంగభద్ర కాలువ వెళ్తుంటుంది. మరి ఇక్కడికి చేరుకోవడానికి అనంతపురం నుంచి దాదాపుగా 46 కిలోమీటర్లు ఉంటుంది. ఒరవకొండ నుంచి అయితే 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ యొక్క జలపాతం ఉంటుందండి. అదే కాకుండా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ఉంది. మరైతే ఈ జలపాతం యొక్క దృశ్యాలు అయితే మీరు ఈ వీడియోలో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలువ వచ్చేసి తుంగభద్ర డ్యాం నుంచి వచ్చే వాటరు ఈ కాలువ గుండా పెనుకచెల డ్యాంకి అయితే వెళ్తాయి. ఈ పెన్నోబలానికి పర్యాటకులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉన్నందున స్వామివారిని దర్శించుకొని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఆ నేచర్ని ఎంజాయ్ చేసి ఆ రోజంతా అక్కడ గడిపి వెళ్తుంటారు. ఈ వీడియోలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పక్కన ఉన్నటువంటి ఆ నేచరు, ఓకే, ఆ జలపాతము అదొక్కటే మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత వీడియోలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హిస్టరీ, ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడా అయితే మీకు చూపిస్తామండి. మీరైతే సో ఈ యొక్క ప్లేసెస్ని అయితే చూడండి, ఆనందించండి. ఇప్పుడైతే మనం ఈ జలపాతం దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి ఈ కాలువలో నిత్యం ఎప్పుడు ఇలాగ ఫుల్గా నీళ్ళు అయితే వెళ్తుంటాయంటే లేదు. తుంగభద్ర డ్యామ్ నుంచి ఎప్పుడైతే నీళ్ళు వదులుతారో అప్పుడు మాత్రమే ఇలా కాలువ అనేది ఫుల్గా వెళ్తుంటుంది. మిగతా టైంలో నార్మల్గా ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. ఎక్కడ లోపల
మరి ఈ కాలం నుంచి వచ్చేటువంటి నీళ్ళతో రైతులు పంటలు కూడా పండించుకుంటూ ఉంటారు. ఈ వీడియో చూసారు కదా ఎంత బాగున్నాయో చిత్రాలు అన్ని ఈ సముద్రం లాగా. సరే బాయ్.